हाय अंडी वेलकम टू होम रेसिपीज तेलुगु वीडियो लो एंतो रुचिकरंगा उंडे गोधुम रव्व तो उपमानी एला तयारु चेसुकोवालो चूपिस्तुन्नानु इदी अंदरिकी तेलिसिन रेसिपी अंडी कानी वीटन्निटिनी वेसि गनुक उपमा चेसिनट्लयिते मार्निंग ब्रेकफास्ट एंतो हेल्दीगा उंटुंदी टेस्ट कूडा चाला बागुंटुंदी। तयारी कोसम मुंदुगा स्टव् मीद ओक बांडिनि पेट्टि अंदुलो 1 स्पून आयिल नि वेसुकोनि आयिल वेडयाक 1 स्पून चाय मिनपप्पु 1 स्पून आवालु 1 स्पून जीलकर्र 2 एंडुमिर्चिनि इला कट् चेसि वेसुकोनि मुंदुगा वीटिनि वेयिंचुकोवालि। आवालु చిటపటమంటు మినపప్పు కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులో 2 స్పూన్స్ పల్లీలను వేసి వేయించుకోవాలి। ఇవి లైట్ గా వేగాక ఇందులో కొన్ని జీడిపప్పును వేసి వేయించుకోవాలి। జీడిపప్పు కొంచెం కలర్ మారాక ఇందులో కొంచెం కరివేపాకు 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। పొడవుగా కట్ చేసుకోవచ్చుండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే గనక ఆయిల్ లో బాగా వేగి ఉప్మా తినేటప్పుడు పచ్చిమిర్చి నోటికి తగిలినా కూడా కారం లేకుండా ఉంటుందండి। ఇవి ఇలా లైట్ గా వేగాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఇందులో 2 క్యారెట్లని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఇలా బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి। తురిమి వేసుకునే కన్నా ఇలా ముక్కలుగా వేసుకుంటే గనక మన ఉప్మా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది। అలాగే ఇందులో ఒక కట్ట తోటకూరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక కట్ట మెంతాకుని ఇందులో వేసుకోవాలి। ఈ మెంతాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది। ఇలా వీటన్నిటిని ఒకసారి కలిపి ఇందులో కొంచెం salt ను వేసి మరొకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వీటిని వేయించుకోవాలి। ఈ ఉల్లిపాయలు మగ్గటం కోసం కొంచెం salt ను వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి। ఇవి బాగా వేగన అవసరం లేదండి, ఇవి ఉప్మా రెడీ అయ్యేటప్పుడు ఉడికిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కువ వేగన అవసరం లేదు। ఇలా లైట్ గా వేగాక ఇందులో 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలిపి మరొక 2 నిమిషాలు వీటిని వేయించుకోవాలి। ఇప్పుడు చూసినట్లయితే టమాటోలు కూడా కొంచెం మగ్గాయండి, వీటిని మరొకసారి కలిపి ఇందులో 3.5 కప్పు వాటర్ ని వేసుకోవాలి। ఇక్కడ నేను 1.5 కప్పు రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 3.5 కప్పు వాటర్ ని వేసుకుంటానండి, అంటే 1 కప్పు రవ్వకి 1.25 కప్పు వాటర్ ని వేసుకోవాలి। అలాగే ఇందులో రుచికి సరిపడా salt ను వేసి మరొకసారి కలిపి వీటిని ఉడికించుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని ఉడికించుకోవాలండి। ఇప్పుడు చూసినట్లయితే ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇందులో 1.5 కప్పు రవ్వను వేసుకోవాలి। ఈ రవ్వను వేసి మరొకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి। ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదా వాటర్ అంతా ఇనికిపోయి లైట్ గా రవ్వ దగ్గరికి వచ్చిందండి। ఇలా ఉన్నప్పుడు ఒకసారి కలిపి ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసి మరొక్కసారి కలిపి మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా నెయ్యి వేసుకుంటే గనుక టేస్ట్ చాలా బాగుంటుందండి, అలాగే ఈ ముక్కల ఫ్లేవర్ అంతా ఈ రవ్వకి పట్టి ఉప్మా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది। స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మరొక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదా వాటర్ అంతా ఇనికిపోయిందండి, రవ్వ కూడా బాగా ఉడికింది, అలాగే పొడి పొడిలాడుతూ చాలా బాగుంది। అలాగే తోటకూర మెంతుకూర క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇది ఎంతో హెల్తీ అండి। ఉప్మా అంటే తినని పిల్లలు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టి ఉప్మా టేస్ట్ బాగుండి చాలా ఇష్టంగా తింటారండి। దీన్ని పల్లీ చట్నీతో కానీ కారపొడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది। మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం హోమ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।